అదే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంటావు, నీ ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటుంది. అవును, ఇప్పుడైనా వదిన తీసుకొచ్చి పెట్టాను, వచ్చి వెళ్తుంటది, వచ్చి ఆరు రోజులు పది రోజులు ఉండి మళ్ళీ ఆమె కూడా ఇక్కడ ఉండలేదు, ఇప్పుడు వచ్చింది పది రోజులు అయింది, వచ్చి నేను వెళ్ళిపోతాను ఆటపాలు వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అంటే మన ఊర్లో అంటే కొంచెం అంతా చుట్టుపక్కల అంతా ఇదే ఉంటుంది, పాపం ఫస్ట్ నుంచి కష్టపడ్డ మనిషి. అవును, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏంది ఒక గది ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్లో కూర్చొని ఏమి పక్కన పోయింది. ఆమె ఎవరు పాపం మన కుర్రారంగారావు గారి కోడలు ఉంటుంది, ఆ అమ్మాయి మంచి ఆమె అమ్మకం పలకరిస్తుంది. ఓకే, ఏంది అట్లా ఇంకేందంటే పిచ్చి ఎక్కుతుంటుంది, దాన్ని పది రోజులు ఉండాలనిపించింది, తీరా చూతీరా కుదరదు, అట్లా వస్తుంటది పోతుంటది అంతే. ఇప్పుడు ఊళ్ళో కూడా ఎవరు లేరు కదా, నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు. విజయవాడలో ఉన్నాడు, ఈ రెండో వాడు నాతో పాటు ఉన్నాడు, ఆడికి ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. సరే చూసుకో స్వామి, నేను చేయగలిగింది ఏం లేదు. ఇండస్ట్రీ అంటే పరిశీలిస్తున్నాడు అనమాట, ఏందా ఇండస్ట్రీనా, సరే నీ ఇష్టం స్వామి అని అన్నాను. అదే ఆ డేట్లు బోట్లు ఏ చూసుకుంటున్నాడు మనకి సర్లేని. అదే అంటే ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఆర్ నారాయణ మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు మనకి, బాబోయ్, సో పీపుల్ స్టార్గా ఆయనకు పేరు. సో ఆయన అట్లాగే ఒకే రకమైన డ్రెస్తో కనిపిస్తాడు, వైట్ అండ్ వైట్తో అలాగే నడుచుకుంటూ పోతూ, లేదా ఆటో ఎక్కిపోతూ కాస్త దూరం అయితే. ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాబు ఆయనతో పోల్చుకునే అంత ఇది కాదు, కానీ నిజంగా ఎర్ర జెండాని ఇప్పటి వరకు కూడా ఆ భావాలతో సినిమాలు తీస్తున్న ఏకైక దర్శకుడు, ఏకైక నటుడు, నటుడు సామాన్యుడు జీవితాన్ని కానీ సమస్యలు కానీ చూపించే ఈ కమర్షియల్ దాంట్లో ఇండస్ట్రీలో పెద్దలందరికీ తెలుసు, పెద్దలందరూ కూడా అతన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. మనం ఇద్దరికి కమర్షియల్ ఫైట్లు గిట్లు సినిమాలు తీస్తున్న వాడన కొంచెం జనం మనిషిని చూపిస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయన పట్ల చాలా గౌరవం అభిమానం ఇవన్నీ ఉంటాయి. కొన్ని జీవితాలు అంతే మూర్తి. సో ఆ డెడికేషను, ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒకసారి సాధించాను అని ఏమన్నా ఆ ఫీలింగ్ ఏమన్నా కలిగింది? అంటే నాకు ఆ ఫీలింగ్ ఏమి లేదు అసలు. అంటే సాధించేది ఇప్పుడు అంటే నీ యొక్క గోల్ అయితే నటుడు కావాలని అంతవరకు ఇందులో సాధించేది ఏముంది, ఇంకా చెయ్యాలి కదా, చెయ్యాలి. అయితే గుర్తింపు వచ్చింది, ఇంతకుముందు కష్టపడి అక్కడెక్కడే నేను ఎట్లా ఆర్టిస్ట్ని అండి అదే చేసుకుని, ఇప్పుడు ఈ రోజున అజయ్ ఘోష్ ఉన్నాడు, అజయ్ ఘోష్ని పెట్టుకోవచ్చు దీంట్లో, ఈ క్యారెక్టర్ అనేది అంతవరకు అయితే గుర్తింపు తెచ్చుకున్నాం. ఆ స్థాయికి రావడానికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళ ఇదే పిల్లు మేలో గంట కట్టి గుర్తించి ఆలస్యంగానైనా సరే ఆ గుర్తింపు అయితే లభించింది అని ఒక తృప్తి అయితే ఉంటుంది. అదే సుకుమార్ గారు అంటారు, మొన్న కూడా అన్నాడు, అజయ్ ఘోష్ని చాలా ఆలస్యంగా గుర్తించాం మేము అని. సరే ఏ టైం వచ్చినా తప్పదు. ఇప్పుడు ఒకట్లే నేను అంటే మనిషి ఎదగాలన్నా కానీ నువ్వు ఏర్పరచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎస్, నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకోండి, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోతాం మనం. అవును, అందరూ పడి కొట్టుకుపోతాం, తీరా చూస్తే వెనక అంత చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు అందరూ కూడా నా లైఫ్లో, నా నిజ జీవితంలో, నీ దగ్గర మన ఊరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కానీ ఇక్కడ దాకా కానీ నాకు మంచి స్నేహితులు, అదే మంచి స్నేహితులు, వాళ్ళు తోడవడం వాళ్ళ కృషి, వాళ్ళ ఇది వాళ్ళ భిక్షే మనకంతా కూడా, మనం గుర్తించి చెప్పడం అదే నీ మంచితనం. వాళ్ళతో ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది నీకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నీకు నువ్వు ఎక్కువగా శ్రమ పడకుండా ఆ విషయంలో, నువ్వు ఎక్కువ బతినాడుకోకుండానో అట్లానే నీ సర్కిల్ ఎవరైతే నీ ఉండారో, నీ పరిచయస్తులే నీకు మాట సాయం చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు నీ ఎదుగుదలలో నువ్వు ఏదైతే అనుకున్నావో, అరే ఏమైపోతున్నాడు రా వీడు, పెళ్లి చేసాం, పిల్లలు కూడా పుట్టారు, ఏయో చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు అని అనుకునే నాన్న నీ ఎదుగుదల చూడగలిగాడా? చూసి అంటే కొంతవరకు చూడగలిగాడు. ఇప్పుడు దాకా ఆయన ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం ఆనందపడేవాడు. అది ఎదుగుదలకి నాంది పడ్డ టైంలోనే ఆయన చనిపోయాడు. జ్యోతిలక్ష్మికి పూరి గారు అవకాశం ఇచ్చే రోజునే చనిపోయాడు ఆయన. సో పాపం బాధపడేవాడు. అంటే అర్థం చేసుకున్నాడు కానీ కుటుంబ పరిస్థితి అట్టంటది. ఇప్పుడు వీడికి ఏ పనిలో నిలకడగా ఉండడు, ఏది ఉండదు, వీడి ఆలోచన ఏది, అది వేరు ఇది వేరు,
అవన్నీ పాపం బాగా ఇదయ్యాడు. సరే తర్వాత కాలంలో అర్థం చేసుకున్నాడు. సో అట్లా అంటే అప్పుడు ఇంకా రంగస్థలం ఇవన్నీ రాలేదు. రాలేదు నీకు రంగస్థలంతో చెప్ప అంటే జ్యోతిలక్ష్మి అనేది నీకు చెప్పాలంటే ముందే దేవకట్ట గారు ప్రస్థానంలో ఒకడు ఉన్నాడు అన్నట్టు ఇది చేశాడు. అది కమర్షియల్గా ఇదైనట్టయితే బలిగుండేది. అవును నీకు మంచి ఎలివేషన్ వచ్చింది. ఇప్పటికీ చాలా మంది కుర్రోళ్ళు ప్రస్థానం గురించి మాట్లాడుతుంటారు. అవును మంచి రోల్ అది, మంచి రోలు. సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా అది కదా. అంటే క్రిటికల్గా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కదా అది. దాని తర్వాత ఇక మళ్ళీ సీరియల్ చేసుకోవటం, మనకేమైనా పరిచయాలు లేకపోవడం, అది కూడా మన గొనసపు ఇంకోల దగ్గర మాస్టర్ గారు, వాసు మాస్టర్ గారు మన కాలేజీలో పెళ్ళిచ్చారు. ఆయన మా పెద్దోడికి స్టూడెంట్, ఆయన తెలుసు నాకు. ఆ మేసాల సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు పరిచయం చేసి ఇదంటే ఆయన పిలిపించి దేవకట్టకు చెప్పి ఓకే అట్లా ఇది చేసింది అనమాట. కాకపోతే అమ్మ చూడగలిగింది, ఆమె చూడగలిగింది, ఆమె చూడగలిగింది. కానీ ఆమె నేను చూసుకోలేకపోయా, అది అది నా బాధ. చూసుకో అంటే నువ్వు ఇక్కడ ఫ్యామిలీ పెట్టినట్టు ఆమె వచ్చి ఉండేది. ఇంటికాడ కూడా ఆమెకి సపరేట్ గదేసి అక్కడ ఉందాం రామా అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర, అక్కడ ఆనుమల్ పేట నుంచి రానుంది. ఓకే పాత ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర జనాలు కనపడాలా, ఇది చేసుకోవాలా, నా సర్కిల్ ఆ సర్కిల్ అక్కడ ఉండాలా, అట్లానే ఉండిపోయింది. సరే ఏం అట్ట, కొందరు అంతే పాత వాళ్ళు అందరూ అంతే. రెండు నెలల అమ్మ మూడో నెల జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వే పెద్ద ఇక ఇంటికి. సో నీ కష్టాలన్నింటిలో కూడా బా పాలు పంచుకుంది కదా వదిన. సో ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుందా? ఆమె హ్యాపీ పాపం. ఆమె అంటే తప్పుడప్పుడు నేను పెట్టాను, నేను పెట్టా, నేను అడుగు పెట్టబట్టే నీ జీవితంలోకి ఎట్టు వచ్చావు, ఏమనుకుంటున్నావో అని అంటుంటది. నేను లేకపోతే నువ్వు అని అంటుంది. అది నిజమే. అది మరి పిల్లకాయలు నెట్టు వచ్చినప్పుడు పిల్లకాయలను కూలి చేసి ఆ పిల్లకాయలను బతికిచ్చి పాపం వాళ్ళు కూడా పచ్చడి మెతుకులు తింటారు. అది చెప్పేది కాదు అసలు. విజయవాడలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా అయితే పాపం ఆమె కూడా అలా వాళ్ళ అమ్మమ్మ అయితే ఒక ఆయన ఒక టైంలో ఎందుకే ఆడితే అసలు పనికి మనలేడు అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, నా నాటకాలు అయ్యి సినిమాలు అయ్యి అని నా మాటిని వచ్చేసి ఈ పిల్లల్ని తీసుకుని రెండు మూడు సార్లు ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి మీద. లేదు లేదు నేను ఏడు ఉంటానని చెప్పేసి అట్టనే ఉండి అందుకే ఇప్పుడు సహించింది సహించింది అందుకే ఇప్పుడు పెత్తనం చేస్తుంది. కాకపోతే ఏమన్నా కానీ పడి ఉండాలి అంతే. ఈ సినిమాల గురించి వేషాల గురించి ఆమెతో ఎప్పుడన్నా మాట్లాడుతుంటావు అసలు చెప్తే? ఏంటంటే చూస్తుంటది అబ్బో చేసావులే అబ్బా అంటుంటది. సరేలే విమర్శకురాలు అంటే మామూలు కాదయ్య అసలు. నిజంగా పెళ్ళంబెడ్లో పెద్దోడు కానీ భగత్ గాడు కానీ అజాద్ గాడు కానీ విమర్శిస్తారు, ఏందది ఏం చేశావు కాబట్టి. వాళ్ళిద్దరు కూడా కమ్యూనిస్ట్ యోధులే, చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్. ఏం చేసావు, ఏంది దానికి, ఈ మాత్రం దానికేనా అబ్బో, ఏం చూడు, కోటా గారిని చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఎట్టా చేస్తారు, నువ్వేందు పెద్ద ఇది అనుకుంటావు అని చేసేవాళ్ళు అన్నట్టుగా తీసేస్తుంటారు మళ్ళీ. కానీ పోకుండా